Dear students, now I am going to explain fifth problem in exercise 5.4. Is it possible to design a rectangular park of perimeter 80 meters and area 400 meters square? If so, find its length and breadth. Once again, is it possible to design a rectangular park of perimeter 80 meters? 80 మీటర్ అంటే ఒక దీర్ఘ చతురస్రాకారపు పార్క్ ని ఇలా ఒక దీర్ఘ చతురస్రాకారపు పార్క్ ని డిజైన్ చేయడానికి ఆ పెరిమీటర్ వచ్చి p = 80 మీటర్స్ ఉండాలి అంటున్నాడు అలాగే అండ్ ఏరియా ఈ దీని ఏరియా వచ్చి 400 మీటర్స్ స్క్వేర్ ఉండాలి అంటున్నాడు ఇలా ఆ విధంగా ఉండే కొలతల తోటి అంటే చుట్టుకొలత వచ్చి 80 మీటర్లు ఉండాలి వైశాల్యం వచ్చి 400 మీటర్ స్క్వేర్ ఉండాలి ఆ విధంగా ఉండగలిగేటట్లుగా ఒక రెక్టాంగులర్ పార్క్ ఒక దీర్ఘచతురస్రాకారపు పార్క్ ని మనం నిర్మించడానికి వీలవుతుందా డిజైన్ చేయడానికి వీలవుతుందా ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఒకవేళ అలా వీలైనట్లయితే దాని యొక్క లెంగ్త్ బ్రెడ్త్ పొడవు వెడల్పును కనుగొనుము అని అన్నాడు ఓకేనా సో మరి ఏ విధంగా చేయాలో చూద్దాం ఇక్కడ ఏమన్నాడు రెక్టాంగులర్ పార్క్ అన్నాడు కదా సో రెక్టాంగులర్ పార్క్ పార్క్స్ ఓకే సో ఫస్ట్ పెరిమీటర్ ఇచ్చాడు కదండి మనకి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగులర్ పార్క్ పెరిమీటర్ అంటే ఫార్ములా ఏంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఎంత అన్నాడండి 80 మీటర్స్ అన్నాడు సో 80 మీటర్స్ ఓకే ఈ 280 లో 40 టైమ్స్ పోతుంది కాబట్టి దేర్ ఫోర్ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 40 మీటర్స్ వస్తుంది ఓకేనా అర్థమైన ఎలా ఏ విధంగా వచ్చిందో సో ఈ 2 ఇటువైపుకి వస్తే భాగిస్తుంది ఆ 2 80లో 40 సార్లు పోతుంది లేదంటే 2 ఈ విధంగా 40 టైమ్స్ అని వేసుకోవచ్చు అలా నెక్స్ట్ మరొకటి ఏమి ఇచ్చాడు మనకి ఏరియా పెరిమీటర్ అంటే చుట్టుకొలతమ్మ సో మరి ఏరియా తీసుకున్నట్లయితే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఫార్ములా ఏంటి ఎల్ ఇంటూ బి కదా ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అది 400 మీటర్ స్క్వేర్ అన్నాడు 400 మీటర్ స్క్వేర్ ఓకేనా దీన్ని మనం రెండు అనుకుందాం ఓకే సో నౌ ఇప్పుడు మనం వి హావ్ టు ఫైండ్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ దట్ రెక్టాంగులర్ పార్క్ ఆ పార్క్ యొక్క దీర్ఘ చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ పార్క్ యొక్క పొడవు వెడల్పులను కనుగొనాలి ఓకే లెంగ్త్ అండ్ బ్రెడ్త్ సో ఈ లెంగ్త్ తీసుకుందాం సో లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు తెలియదు కదా మనకి ఎక్స్ అనుకుందాం ఎక్స్ మీటర్స్ సే ఎక్స్ మీటర్స్ సే సో నెక్స్ట్ బ్రెడ్త్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు బీజ్ ఈక్వల్ టు సో చూడండి ఇక్కడ బ్రెడ్త్ అంటే మనకి ఏ విధంగా వస్తుంది ఎల్ ప్లస్ బీజ్ కూడా 40 అన్నాడు కదా సో ఎల్ ఉన్న చోట ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఓకే ఎక్స్ ఇటు వైపుకి వస్తే 40 మైనస్ ఎక్స్ అవుతుంది కదా సో బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ ఎక్స్ సిన్స్ ఫ్రమ్ 1 అని పెడదాం మీకు బాగా అర్థమవుతుంది ఫ్రమ్ 1 ఓకే సో నౌ వన్స్ అగైన్ యు టేక్ ఏరియా ఆల్రెడీ వన్స్ వి రోట్ దట్ ఆఫ్ కోర్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 400 మీటర్ స్క్వేర్ రైట్ వన్స్ అగైన్ ఇదేంటిది సెకండ్ది ఇది ఓకేనా సో నౌ సబ్స్టిట్యూట్ ఎల్ వాల్యూ అండ్ బి వాల్యూ ఇన్ దిస్ వాట్ ఈస్ ఎల్ ఎక్స్ అండ్ వాట్ ఈస్ బి 40 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 400 ఓకే నౌ మల్టిప్లై దీస్ టు ఎక్స్ ఇంటూ 40 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 400 ఓకే నౌ అగైన్ 40 మైనస్ ఎక్స్
40x minus x square. If 400, bring this 400 to this side, then it will be minus 400. That equal to 0. Okay. So, write neatly. In the standard form of a quadratic equation, minus x square plus 40x minus 400. That equal to 0. So, again, multiply with minus on both sides, then you will get x square, symbols will be changed, minus 40x. Minus to iru vepla guninchinatlayite, gutru marthai. So, plus 400 is equal to 0. Okay, now. So, this is the standard form of the quadratic equation. Okay. So, what is A? A is equal to 1. What is B? B is equal to minus 40. So, a coefficient of x kadandi. Alaga, what is C? Constant term 400. Okay, now. So, now find B square value. Discriminant. Discriminant is equal to B square minus 4AC. That equal to, what is B? Substitute ABC values in this. ABC value in the product shape in chandi. B and then the minus 40. Okay now. Minus 4. Well, A value is 1. C value is 400. A value is 1. And C value is 400. So that equal to minus, apply this square to minus, then it will be plus. 40 square means 40 into 40, 1600. Minus 4 ones are 4, 4 into 400, that equal to 1600. So that equal to 0. So B square minus 4A, therefore B square minus 4AC is equal to 0. So roots are... roots are equal. So, roots are equal. Okay. So, therefore, we have to find roots. Roots are equal and real. So, roots is equal to minus b by 2a, minus b by 2a, kada? So, minus b by 2a find out change. That equal to minus, what is the b value? Minus 40. Okay, minus 40 by 2a. 2a is 1. So, that equal to minus minus plus. So, 40 by 2, that equal to 20. So, therefore, roots is equal to 20 comma 20. So, you take x. Therefore, x is equal to 20. Okay, now. So, now you will find length and breadth. Put mano length to breadth ne easy ga find out chese chana mata. So x value chisindi kada. So therefore length is equal to. So length enta anukundam, l is equal to x anukundam kada. So l is equal to x is equal to 20 meters. Okay. And breadth is equal to b is equal to, so breadth under 40 minus x, so 40 minus x, so now substitute x value in this, 40 minus 20, then 40 minus 20 is 20, so l is 20 and b is also 20. Okay na, so l lo 20 vachindi maniki, b kuda length 20, breadth 20 meters vachindi, ante oka rakamga cheppalante idi oka chatrasrakaranga unnatundi park anamata. Therefore, the park is in a square shape. Therefore, the park is in, the park is in a square shape. Of course, square shape. Okay. So, ee vidhanga manam ee problem solve cheyachu anamata. Okay. Thank you.